ప్రియులైన పిల్లలకు ప్రభువైన క్రీస్తు యేసు నామములో శుభము చెబుతూ నా పిల్లలైన వారందరిని ఉద్దేశించి వారిని ఆత్మీయంగా బలపరచాలి అని ఇప్పుడు జరగవలసినటువంటి కార్యక్రమం అదే. కష్టకాలం, శ్రమల కాలం, ఆపద కాలం, రోగాల కాలం, నష్టాల కాలం, ఆటంకాల కాలం, అభ్యంతరాల కాలం, అన్నీ ఈ కాలంలో నా పిల్లలందరూ బలవంతులుగా ఉండాలని, ఈ విషయంలోనూ బలహీన పడకూడదని, శరీరానికి దాని బాధలకు లొంగిపోక కడశ్వాస ఉన్నంత వరకు ఆ తండ్రి నామస్మరణ, ఆ తండ్రి పనిలో నిమగ్నత, సేవలో ఎలాంటి తొట్రుపాటు లేక ఉన్నతమైన భావాలతో ఆలోచనలతో నా పిల్లల ముందుకు సాగాలని, నిత్య జీవానికి రావాలని నా తండ్రి కోరికను బట్టి మిమ్మల్ని అందరినీ ఆయన లోకానికి ఆహ్వానిస్తున్నాడు. భూమి మీద శరీరాలు ధరించి పనిచేసేవారు శేషమే. 760 కోట్లు ఈ తరం, ప్రస్తుత తరం, ఇందులో 1 కోటి మంది కూడా ఉండరు. శేషం అంటారు దాన్ని. చనిపోయే ప్రతివాడి దగ్గర RIP అని పెట్టి సమాధుల మీద పుట్టిన తేదీ, మరణించిన తేదీ రాసి ఈ జీవితకాలంలో లోకం కొరకు బ్రతికి లోకోద్యోగాలు చేసి డబ్బులు సంపాదించి ఇల్లులు కట్టి వివాహాలు చేసుకొని పిల్లలకని చదివించి ఈ బ్రతుకు కాలం అంతా వాళ్ళ మీదే, వాళ్ళ కొరకే ఆలోచనలతో శరీరాన్ని అలయబెట్టుకొని ఎందరో కళ్ళు మూసి నిత్యాగ్నిదండానికి వెళ్ళిపోతున్నారు. ఈ పరిస్థితిలో ప్రతి ఒక్కరూ ఆలోచనతో ముందడుగు వేయాలే తప్ప అనాలోచనగా దేవుని కొరకే కదా అని వేయకండి. అది మీకు క్షేమం కాదు. ఆచి తోచి వాక్యం వినేటప్పుడు కానీ, వాక్యం చదివేటప్పుడు కానీ, వాక్య ప్రకారము జరిగించేటప్పుడు కానీ మీ అడుగు 100% బైబిల్కి సరిపోవాలి. తేడా వస్తే అడగండి. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. ఇంతవరకు ప్రశ్నలు అడుగుతున్న వారిని అబ్జర్వ్ చేశాను. ఎవరో తెలియని వారు, ఏదే ఊళ్ళకు చెందిన వాళ్ళు అడుగుతున్నారే తప్ప బైబిల్ ఓపెన్ సిటీ ప్రిన్సిపాల్స్ కానీ, కోఆర్డినేటర్స్ కానీ, ఆ స్టూడెంట్స్ కానీ, వాళ్ళ దగ్గర చదువుకున్న పిల్లలు కానీ అడిగిన దాఖలాలు వెరీ రేర్. ఎక్కడో కనిపిస్తుంటారు JBRC అని రాసి, మతశాఖల బోధనలో మగ్గిపోయి ఉన్నారు వాళ్ళు. దారుణమైన అంటే అక్రమమైన నిజాలను అబద్ధ బోధకుల వలన బుర్రలకు ఎక్కించుకొని తిరిగి వాళ్ళని అడగలేక మరలా చెప్తున్నాను, ఎవరు ఆ తప్పుడు బోధ చేశారో ఆయనని అడగాలి తప్ప. తెలుసుకోవడానికి మమ్మల్ని అడగండి, తప్పని నేను అంటం లేదు. అలాంటి వాళ్ళని ప్రశ్నించకుండా
వాళ్ళ ముందు మీరు నిలవలేక చేతగాక నిలబెట్టలేక తప్పు చెప్పిన వాడిని నిలదీయాలి తప్ప అలా నిలదీసిన తర్వాత అతడు చెప్పకపోతే యూనివర్సిటీ జాయింట్ డైరెక్షన్ అడగొచ్చు డిప్యూటీ డైరెక్షన్ అడగొచ్చు అది ముందు పాఠకులు లేదా శ్రోతలు ప్రేక్షకులు గమనించాలి పోతే బైబిల్లో ఏదో బిట్ క్వశ్చన్ లాగా నాలుగైదు ప్రశ్నలు వేసేయకండి సముద్రపు లోతులలోనికి వెళితే గానీ ముచ్చపు చెప్పలు దొరకవు పిల్లలందరికీ చెప్తున్నాను ముచ్చపు చెప్పలు తేలిపోయి ఒడ్డు కొట్టుకొస్తే ఏరుకోవటం కాదు అవి సముద్రం అట్టడుగు భాగంలో ఆ ముచ్చపు చెప్పకు జన్మనిచ్చిన ఆ పురుగు అది పడిన వేదన శారీరకంగా ఎంతో కాలం తర్వాత అది మరణించి ముచ్చింగా మారుతుంది అది బయటికి రావాలంటే సముద్రపు అడుగుల లోతులోకి వెళ్ళాలి కష్టపడాలి కదా అంతకంటే విలువైంది దేవుడు చెప్పినది చాలు అలాంటి ముత్యాలను కష్టపడి ఏరుకొని సముద్ర అడుగు భాగాల్లోకి వెళ్ళకుండా ఏదో ఒక ఆన్సర్తో చిన్న ఒక ఆన్సర్తో మీరు సాటిస్ఫై అవ్వరు అలాగని ఒకరి ప్రశ్నలకే గంటంతా మీరే వాడుకుంటే వాట్ అబౌట్ అదర్స్ ఒక మనిషికి ఒక ప్రశ్న మాత్రమే గమనించాలి ఈ ప్రశ్నలు ఎక్కించుకునేవారు కూడా గమనించాలి నోట్ చేసుకునేవారు కూడా గమనించాలి ఒక ప్రశ్నకు ఒక సమాధానం పది ప్రశ్నలు వేసి పది సమాధానాలు పైగా ఒక సమరీ ఒక్కొక్క ఆన్సర్ చేయాలంటే ఒక ప్రశ్నకి సమరీస్ రాయాలి పేరాల పేరాల ఆన్సర్ రాయాలి నిమిషాలు నిమిషాలు చెప్పాలి అది షార్ట్ కట్లో మీకు అర్థం షార్ట్ కట్లో చెప్తే మీ బుర్రకెక్కదు ఎందుకంటే బైబిల్ అది ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి బసితనం నుంచి చిన్ననాటి నుండి బైబిల్ నేర్చుకునేవారు కాదు మీరు గుడికి వెళ్ళాలి తల్లిదండ్రులు బాధపడలేకో లేకపోతే నువ్వు వెళ్ళి ఏదో ఒకసారి కూర్చొని చూసొద్దామని నువ్వు వెళితే నువ్వేదో టైం చూసుకొని నీ ఇష్టానికి అనుకూలంగా నువ్వు వచ్చి కూర్చుంటావు ఏదో నీ బుర్రలో పడుతుంది అది తీసుకొచ్చి గంటల గంటలు జాబులు చెప్పేవారిని పీడించకండి ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో నేను చరయాళ్ల క్రితం మీకు అదే చెప్పాను ఒక మనిషికి ఒక ప్రశ్న అదైనా పాత నిబంధన నుండి కొట్టివేయబడింది అనడానికి 2 అవర్స్ మెసేజ్ అది నీకు 2 నిమిషాల్లో ఏం చెప్తాడు పాపం ప్రొఫెసర్ బిట్ క్వశ్చన్ కాదు అసలు బైబిల్లో బిట్ క్వశ్చన్స్ లేవు సత్యం అన్నది లోతుగా ఉంటుంది పైకి తేలదు సొలొమోనుకు రాశారు అది ప్రసంగి గ్రంథం 7:24 సత్యమైనది దూరం సత్యమైనది దూరం చాలా లోతుది చాలా లోతుది ఎవరు పరిశీలన చేయగలడని సొలొమోను కాలానికి పాత నిబంధన పుస్తకాలలో సొలొమోను రాజు పాలనలో వ్రాయబడిన పుస్తకం కదా అప్పటి కదా ఆ కాలానికి సత్యమనున్నది దూరముగాను బహు లోతుగాను మూమ్మే చూస్తే కనిపించని దూరం సముద్రాన్ని పసిఫిక్ మహాసాగ సముద్రాన్ని చూస్తే లోతైన భాగం సత్యమనున్నది దూరంగాను బహులోతుగాను
ఉన్నది. ప్రియులారా, నాగటి మీద లోకసువార్త 9వ అధ్యాయం చివరి వచనం 62 62వ వచనం నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడెవడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. ఏ దేవుని రాజ్యం? భూమి మీద దేవుని రాజ్యంలో ఉంటేనే, భూమి మీద దేవుని సంఘములో ఉంటేనే ఆ రాజ్యానికి వెళతావు. ఇది చూసారు, ఇది ఎక్కడున్నాడు అక్కడికి వెళ్ళిపోతాడు అని ఈజీగా చెప్పలేము. ఇక్కడున్నవాడు బ్రతుకు కాలమంతా నమ్మకముగా ఉన్నవారే అందులోకి వెళ్తారు. ఏదో వచ్చేసి కుటుంబంలో పేరెక్కించుకొని ఏదో ప్రతి ఆదివారం తరగతులకు వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయి ఎగ్జామ్ రాయకుండా, ఎగ్జామ్ రాస్తే మీకు చదివే అవకాశం ఏర్పడుతుంది, ఎగ్జామ్ రాస్తే ఆ ప్రశ్నకు సమాధానం ఇదే అని తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది, ఎగ్జామ్ రాస్తే రాత్రి మగళ్ళు ఎగ్జామ్కి వస్తే చదువుతావు కనుక నీ బుర్రకెక్కుతుంది. ఏదో సరదాగా మీ చేత ఎగ్జామ్స్ రాయించటం లేదు, ఏదో భూమి మీద ఉద్యోగాల కోసం మీకు ఎగ్జామ్ రాయించటం లేదు, అవి వేరుగా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చదువుకోండి. మరో లోకానికి చేరడానికి భూమి మీద ఉన్న దేవుని రాజ్యంలో నువ్వు సభ్యుడివై ఉండాలి, ఆ రాజ్యంలోని సిలబస్ అంతా నువ్వు తెలుసుకొని ఉండాలి, తెలుసుకున్న నువ్వు నువ్వు నేర్చుకున్న విద్యకు నీ జీవితాన్ని సార్థకం చేయాలి. అది అర్థమైందా? ఆ సంఘానికి వెళితే ఎట్టండి, వెళ్ళకపోతే ఎట్టండి, పాడితే ఎట్టండి, పాడకపోతే ఎట్టండి, ఇస్తేనే ఎట్టండి, ఇవ్వకపోతే ఎట్టండి, వద్దును. ఆయన అపోస్తల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరచటి ఎందును, ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక ఉండాలి. ఇది కంటిన్యూషను, ప్రజెంట్ కంటిన్యూషన్. నువ్వు కంటిన్యూగా కుటుంబంలో ఉండాలి. ఏమ్మా మీ పెద్ద కొడుకు దేశాలమ్ముడు పోయాడండి, ఏమ్మా మీ కూతురు ఏదో ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయింది, ఏ భూమి మీద బ్రతికినంత వరకే, నీ చావు వరకే ఈ భూమి మీద ఉన్నవన్నీ సరిపోతాయి. కానీ నువ్వు మరణిస్తే నిత్యము ఆనందించే రెస్ట్ అండ్ పీస్లోకి నువ్వు వెళ్ళావు. చిన్నప్పుడు అనేవారు లేండి, అరే బైబిల్ నీకు అన్నం పడుతుంది ఎట్రా అని. ఈ మాట వీడదు కదండి, అరే బైబిల్ నీకు అన్నం పెడుతుందా. చదువుకునేటప్పుడు పిల్లలు చదువుకోవడానికి క్లాసులకు వచ్చేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏమనేవారు తెలుసండి, ఒరే నువ్వు బైబిల్ నేర్చుకుంటున్నావు నీకు బైబిల్ అన్నం పెడుతుందా. ఇది మాట మా అమ్మ, బైబిల్ అన్నం పెడుతుందా. ఒకప్పుడు అండి, ఒకప్పుడు, తర్వాత మారారనుకోండి వాళ్ళు. ఇదే మాట దెయ్యం నూటెంట్ వచ్చింది, ఇది ఈల నూటెంట్ రావడం కాదు. ముందు ఒక నూటెంట్ వస్తుంది, అది జనాల నూటెంట్ బయటకు వస్తుంటుంది. దెయ్యం నూటెంట్ ఏమొచ్చింది? 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. లోకసువార్త 4వ అధ్యాయం 3-4 వచనం. లోకసువార్త 3:4 అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే. ఈ యేసుప్రభు దేవుని కుమారుడు అని తెలీదా? తెలుసు. ఏడు నన్ను నమ్మవా? నేను దేవుని కుమారుడు అని రుజువు చేయమంటావా? అయితే నీ మాట వినేస్తాను అన్నాడా యేసుప్రభు? నీ రొట్టెలు ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుతున్నాయ్యా, నువ్వు దేవుని కుమారుడు కదా అని అనగానే, అంటే మనిషి భయ వాక్యం వల్ల బతకడు, రొట్టె వలన బతుకుతాడని యేసుప్రభుకు పెట్టింది. వీడు దేవుని సంబంధి కాడు అని మనం చెప్పటానికి ఇవేనండి కారణాలు. ఇక్కడే మీరు స్కాన్ చేయాలి అతని నోట వచ్చిన మాట, ఆయన బ్రతుకు తీరు. నీవు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలుగా చేసుకు తిను అంటే ప్రభు అంటున్నాడు, వసే పిచ్చిదానా, మనుష్యుడు రొట్టె వలనే బ్రతుకుతాడని అంటున్నావు. అంటే బ్రతుకంటూ ఉంటే తినటమేనా? ఆ తినటం కోసం కష్టపడటమేనా? ఆ కష్టపడటం కోసం పనులకి వెళ్ళడమేనా? ఆ పనులకు చేయడానికి బదులు ముందు చదువుకోవటమేనా? అదేనండి పుట్టినప్పటి నుంచి నేను బడిలో వేసిన మూల సిద్ధాంతం.
మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అంటుంది. జీవించడు బైబిల్ కనబడతదరా? బతకలేవు. డాక్టర్ అయిపో, ఇంజనీర్ అయిపో, లేకపోతే దొంగవైపో, లేకపోతే బిల్లెండ్లుగా మారిపో, తాలిబాన్ అయిపో, ఉగ్రవాదం అయిపో, కడుపు గురించే. చివరికి నేను అక్కడ తీసుకెళ్ళి ఏ తుపాకీతోనో బలి చేసేస్తుంది, అయిపోతా. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 50 వచనం. 119వ అధ్యాయం కీర్తనలు 50 వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. ఏ వాక్యానైతే నేను ఇప్పానో, ఏ వాక్యాన్నైతే నా దగ్గర నేర్చుకున్నారో వాళ్ళు నా పిల్లలై, ఆ పిల్లలు దేవునిలో జీవిస్తూ దేవుని కొరకు బ్రతుకుతూ, ఈరోజు డాడీకి వెయ్యా, ప్రసన్నబాబుకి వెయ్యా, జాన్సన్ గారికి వెయ్యా, సంతోష్ గారికి వెయ్యా, ఉపేంద్ర గారికి వెయ్యా, రాజేంద్ర గారికి వెయ్యా, బాబురావు గారికి వెయ్యా, ఏంటండి ఏంటి వాళ్ళేంటి వేలిస్తున్నారు బాబు? వాక్యము ద్వారా మమ్మల్ని బ్రతికిస్తున్నారు. ఏ వాక్యంతోనైతే వాళ్ళని నేను బ్రతికించుకున్నానో, ఆ వాక్యముతో ఉన్నవారు భూమి మీద ఆకలిగొని కరువులో ఉన్న వాక్యం చెప్తున్నటువంటి వాళ్ళకి ఆకలిని తీరుస్తున్నారు. వాక్యమే నాన్న పెట్టింది. ఒరే బాబు, నేల పండుగ కానీ నా నోట వచ్చిన వాక్యము నేలని పండించిందిరా. నువ్వు వేసిన విత్తనాలు మొలకెత్తి గుత్తులు గుత్తులుగా కాయాలని నా మాటే నేలను పండించి మొక్క లేచి గుత్తులు గుత్తులయ్యాయిరా. నువ్వు తినే ఆహారం కానీ, నువ్వు తినే పళ్ళు పలహారాలు కానీ, నువ్వు తింటున్నవన్నీ ఈవెన్ జంతువులు నాన్ వెజ్ కానీ వెజ్ కానీ, భూమి మీద చతుష్పాద జంతువులు కలుగుగాక, అది మా వాక్యమే కదండి. ఆయన వాక్యమే కదా జంతువులు, ఓ కోళ్ళని, చేపలని, మేకలని, గొర్రెలని, అని వాక్యం ద్వారా పుట్టాయి. చివరికి ఆ వాక్యాన్ని నమ్మకుండా అడ్డదారిని నడిపించటానికి దుష్టుడు ఎలాంటి కుట్ర పన్నాడు? ఏడు బైబిల్ నీకు వాక్యం పెడతాడు, చదువుకోరా బంగండి. మా వాడు యూనివర్సిటీకి ఫస్ట్ అండి, గోల్డ్ మెడలిస్టు. అది పాపిస్టురా, మెడలిస్ట్ కాదు. మీకు అలాగే కళ్ళకు మసి పూసి మారడకాయ చేసింది లోకజ్ఞానాన్ని. వద్దు, సంగతులు పై పైనే మీరు చూస్తున్నారు. లోతులలోనికి వెళ్ళాలి, లోతులలోనికి వెళ్ళాలి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 3వ వచనము. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారము వలననే కాక యెహోవా కలిగించు ప్రతి మాట వలన నరులు బ్రతుకుతురు. చదువుకోలేదా? ఎప్పుడైనా బైబిల్ చదివితే కదా తమరావు. భూత పురాణాలు చదువుతారు, భూత సినిమాలు చూస్తారు, భూత పాటలు పాడతారు, భూత గెంతులు గెంతుతారు. చూసారా మిమ్మల్ని ఎక్కడ కట్టేసింది? మసక 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 మసక. కళ్ళు తెరవండి నా పిల్లలు, కళ్ళు తెరవండి. అందుకే మీ డాడీని మీ మధ్య ఉంచాడు మీ తండ్రి. తెరవకపోతే ఎలా నాయన, ఎలా తెలుసుకుంటావురా తల్లి? ఏమన్నాడు మోజెస్ ద్వితీయోపదేశ కాండాన్ని రాస్తూ 8వ అధ్యాయం 3వ వచనం? ఆహారము వలనే బతుకుతున్నాను అనుకుంటున్నావు రా వెర్రిబాగులోడా. ఆహారం వల్ల బతుకుతావు ఎప్పుడు? నీలో జీవం ఉండాలిగా, ఆహారం జీవింపజేసేదై ఉండాలిగా. జీవింపజేసేదిగా ఆహారం ఉండాలంటే జీవింపజేసే మాట వలన కలగాలిగా. అది ఫార్ములా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఒక లెక్కకు ఫార్ములా ఉంది, ఒక మాటకి ఫార్ములా ఉంది, దేవుని వాక్యానికి ఫార్ములా ఉంది. దావీదు అది చెప్పాడు 119 కీర్తనలో 50వ వచనంలో. నీ వాక్యము నన్ను బ్రతికించింది. ద్వితీయోపదేశ కాండంలో మోషేసు గారు 8వ అధ్యాయం 3వ వచనం.
ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారు. అదే యేసుక్రీస్తు నోట విప్లవానికి రాకముందు చెప్పిన మాట. విప్లవానికి వస్తున్నాడు, విప్లవంలో ఉన్నవాడు వాక్యము ద్వారా బ్రతుకుతారన్నాడు. అందుకే ఈరోజు మనం అంతా బ్రతుకుతున్నాం. ప్రపంచ మానవాళ్ళైన మాట వలన బ్రతుకుతున్నారు, కానీ ఆ మాట వలన వచ్చే సంగతిని మరిచారు. సాతానా మనిషి రొట్టె వలన మాత్రమే బ్రతుకుతాడు అనుకుంటున్నావా? నా తండ్రి నోట నుండి వచ్చిన మాట. కనుక నాగటి మీద చెయ్యి వేసిన నువ్వు నాగటమే చేయి వేసావు, వెనక చూసావో, డాడీ దగ్గర ఏ వాక్యాన్ని నేర్చుకున్నావో బాల్యం నుండి, వాటిని హృదయపూర్వకంగా స్వీకరించమని ఈరోజు డాడీ చెబుతున్న ఈ మాట పౌలు నోట తిమోతికి వచ్చిన మాట. నా కుమారుడైన తిమోతి, నీ భక్తి ఈరోజు ఉండడానికి, ధర్మశాస్త్రాన్ని ఈరోజు బాగా తెలుసుకోవటానికి, వాక్యాన్ని బాగా గ్రహించటానికి నీ అవ్వ అయిన లోయలోనూ నీ తల్లి అయిన యునీకోలోనూ రెండవ పత్రిక తిమోతి మొదటి అధ్యాయం 5వ వచనం ఆ విశ్వాసం ఆ నమ్మిక మొదటని మీ మామ అమ్మమ్మలో ఉంది, ఆ తర్వాత నిన్ను కన్న నీ తల్లిలో ఉంది, అది నీ అందు సహా వసించి నివసించి చిన్నది నమ్ముతున్నాను. నువ్వు బాల్యం నుండి ఇంత గొప్పవాడవయ్యావంటే కారణం అదే కదా. నా పిల్లలారా, నేను చెప్తుంది అదే మాట. నా పిల్లలు నా దగ్గర బాల్యం నుండి ఏమి నేర్చుకున్నారో వాటిని ఎక్కడ మీరు మీరకూడదు, దాటకూడదు, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న దాని మీద మీరు మీ జీవితాన్ని కొనసాగించాలి. అది నా పిల్లలు ఇప్పటి వరకు కొనసాగిస్తున్నారు. ఫ్రూట్స్ వాళ్ళ నుంచి ఫలితాలు ఈరోజు నేను పొందుతున్నాను. నా ఆకలి తీరుస్తున్నారు వాళ్ళు. నా పిల్లలు వాక్యం నేర్చుకుని బోధిస్తున్న నా పిల్లలు అందరి ఆకలిని తీరుస్తున్నారు వాళ్ళు. వాళ్ళ కష్టాన్ని పంపుతున్నారు దేవుని కార్యక్రమాలకి. సుమారండి, ఇప్పటికి 1,20,00,000 ఖర్చు అయింది నిర్మాణానికి. నేను ఆకలేదండి, నేను పని చేసుకుంటూ పోతున్నాను. దేవుడు తన ఇష్టులైన పిల్లల ద్వారా నిర్మాణం ఆగకుండా నా పిల్లల్ని అడ్డుపెడుతున్నాడు. వస్తున్నాడు వాళ్ళు, వస్తున్నారు, పంపుతున్నారు వాళ్ళు. ఓ వాళ్ళకి కలిగిన 500, 200 నో ప్రాబ్లం. $20,00,000 అయిపోద్దని ఇంజనీర్ చెప్పాడు. 2 మంత్స్లో ఇచ్చేస్తారన్నాడు. ఫిబ్రవరి ప్రారంభం మొదటి వారంలో 2 మంత్స్లో ఇస్తానన్నాడు. అప్పుడు నేను ఒక మాట అన్నాను, నువ్వు చిన్నపిల్లవాడువు నాయనా, సెమినార్ వరకు ఈ పని కొనసాగుతుంది అన్నాను. అదే జరుగుతుంది. అప్పుడు 10వ నెల, 11వ నెల, 12వ నెల కనీసం నా పిల్లలు వచ్చేసరికి అది క్లియర్ అయిపోవాలని రాత్రింబవాళ్ళు నా పిల్లలు, విశాఖపట్నంలో పిల్లలు అండి, చాలామంది రాయచూర్ నుంచి వచ్చారు, చాలామంది పలాసా నుంచి వచ్చారు నా పిల్లలు. ఇంకా వస్తామన్నారు, వద్దు నాయన, మీరు వస్తారు కానీ నేను పెంచడం కష్టమవుతుంది, మీకు మంచి ఆహారం పెట్టాలి కదా, ఈ కరోనా టైంలో గుడ్లు ఇవ్వాలి, పాలు ఇవ్వాలి, మటన్ ఇవ్వాలి, చికెన్ ఇవ్వాలి. మీ నాన్న వ్యాపారి కాడు, వాక్యము ద్వారా కన్న పిల్లలు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళ ఆకలిని తీర్చాలి, వాళ్ళ భద్రత చూడాలి, వాళ్ళకి మెడిసిన్స్ అండి, సుమారు 2,00,000 రూపాయలు మెడిసిన్స్ వాడుతున్నానండి వాళ్ళకి. ఇప్పుడున్న తాజా న్యూస్ ఏంటంటే, మొదటి వరుసలో ఉన్న పిల్లలకి ఎవరికీ కరోనా లేదండి. బయటికి వెళ్ళి అంటించుకురావాలి కానీ, ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళి అంటించుకురావాలి కానీ, లోపల ఉన్న వారికి ఎవరికీ. మళ్ళా రెండోసారి టెస్టులు చేయించాను అందరికీ, అందరికీ నెగిటివ్, నో కరోనా కంప్లైంట్. కనుక వారికి మెడిసిన్స్,
వాళ్ళకి ఎగ్గు. మరి మొన్నటి వరకు బూస్ట్ ఇచ్చాను, మరి మజ్జిగ పలచబడిపోయింది. చాలా కాలం వరకు ఎవ్రీ టూ డేస్, వీక్లో ఎవ్రీ సెకండ్ డేని నాన్ వెజ్ పెట్టేవాడిని, వెజిటబుల్ సెకండ్ డే నాన్ వెజ్, మళ్ళీ మూడో రోజు వెజిటబుల్, థర్డ్ డే నాన్ వెజ్. కానీ ఇప్పుడు మళ్ళీ మజ్జిగ పలచబడింది కదా, వీక్లీ ట్వైస్ ఓన్లీ. మరి దేవుడు పని చేసేటప్పుడు పిల్లలు కష్టాలు పడుతున్నారండి, చూశారు కదా ఫోటోలు అన్నీ పంపించాను. ఎప్పటికప్పుడు నేను మీకు ఆ కన్స్ట్రక్షన్ ఆ నిర్మాణం గురించినటువంటి వీడియోస్ పంపుతున్నాను. కర్నూలు చూసిన ప్రసాదు మరొక కుమారుడు, వాడు భార్యలు పిల్లలతో వచ్చేసాడు ఇక్కడ పనిచేయటానికి. వాడు వేదిక ఒక మొఘలు సామ్రాజ్యంలో రాజమహల్ ఎలా ఉంటుందో అలాగా వేదికను తయారు చేస్తున్నారండి, అందంగా స్తంభాలు, వాటి మీద బొమ్మలు. నేనే ఆశ్చర్యపోయాను. ఇక నా పిల్లలు చూడండి, అంటే ఇది సిమెంట్ అండి. ఇక వాటికి రంగులు పూసి మెరుపులు దిద్దితే అంతఃపురంలోకి వచ్చినట్టుగా మీకు కనబడతాయి. వీళ్ళు అండి రాత్రి 8-9 వరకు చేస్తారు, తెల్లవారు 7 గంటలకు వెళ్ళిపోతారండి. వీళ్ళు పనివారు కాదు. యెరూషలేము దేవాలయంలో ఎందరో శిల్పులు ప్రారంభంలో, స్వర్ణ దేవాలయం, బంగారు దేవాలయం, ఇక మిగిలిన పిల్లలు రాత్రులు పగలు, వర్షం పడినా పడకపోయినా ఎండెక్కినా ఆ రేకులు ఎంత ఉల్లాసంగా అందిస్తున్నారు. మిమ్మల్ని అందరినీ నేను కోరుకునేది ఒకటే, వాళ్ళ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ కుటుంబాలను చాలామంది వదిలేసి వచ్చారు, వాళ్ళ ఇంటి దగ్గర భార్య బిడ్డలకు భోజనం ఉందో లేదో మరి వాళ్ళు ఆలోచించకుండా వచ్చారు. కొంతమందికి అయితే వాళ్ళ ఇళ్ళకి పంపుతున్నాను, మరి కొంతమంది అయితే అసలు నోరు తెరిచి అడగటం లేదు. దేవుడు ఏ యాక్సిడెంట్ లేకుండా ఐరన్ వర్క్ జరిగించాడండి తండ్రి నా పిల్లల చేత. వాళ్ళకి ఏమాత్రం చెయ్యి తెగినా హాస్పిటల్కి పంపించేస్తున్నాను, టీటీ ఇంజక్షన్లు వేయించేస్తున్నాను. అనేక మంది శిల్పకారులు వచ్చారు యెరూషలేము బంగారు దేవాలయం కట్టేటప్పుడు, నగిషి పనులు చేసేవాళ్ళు వచ్చారు. బహుశా విజయనగరం జిల్లాలో 5,000 మంది పెట్టే ఒక అందమైన ఆడిటోరియం బహుశా కష్టం అండి. విజయనగరం జిల్లాలో ముందే ప్రారంభం. దేవుని పిల్లలారా, పనిచేస్తున్న ఆడవాళ్ళు నిజంగా వాళ్ళ కోసం సకాలానికి వంటలు వండేస్తున్నారు, కూరలు కోస్తున్నారు, కూరలు వండుతున్నారు, ఎంతో రుచికరమైన భోజనం చేస్తున్నారు. ఎంతోమంది తల్లులు వంటగదికే బానిసలుగా ఉండిపోయినట్టు పోతున్నారు వాళ్ళ కొరకు మంచి ఆహారం పెట్టడానికి. ఎంతోమంది కూరలకు డబ్బులు పంపుతున్నారు. గాడ్ బ్లెస్డ్ దెమ్, వాళ్ళని దేవుడు దీవించాలిగాక. అలానే అందరూ పంపించేయండి నేను అంటూ లేదు, మీ మీద ఎన్నో బాధ్యతలు పెట్టాను ఇప్పటికే. ప్రారంభ ముఖ్యంగా మీరు ఆలోచించవలసిన బాధ్యత మోదవలసలో జరుగుతున్న నిర్మాణమైన ఆడిటోరియం కొరకు, అందు పనిచేస్తున్న పిల్లల కొరకు, అందు పనిచేస్తున్న వాళ్ళ ఆహారం కొరకు, వాళ్ళ ఆరోగ్యం కొరకు ప్రార్థించండి, గల భద్రత కొరకు. కనుక దేవుని పిల్లలారా, నాగటి మీద చేయి వేసిన తర్వాత వెనక్కి చూడకూడదు. దేవుని సంఘములో ఉన్న దేవుని పిల్లలారా, మీరందరూ నాగటి మీద చేయి వేసి లోపలికి వచ్చారు. మరి దున్నడం ఎప్పటికైపోతుంది? నాగలి మనం ఎప్పుడు పక్కకు పెట్టేయాలి? కష్టపడి ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలి. మనల కన్న తండ్రి చేసి చూపించాడు ఈ కష్టాన్ని. 6 దినములు శ్రమ పడ్డాడు, విశ్రాంతి కోసం వెళ్ళాడండి 7వ దినమున. ఆ విశ్రాంతి ఇప్పటికీ నిలిచిందట, ఇప్పటికీనా అంటే ఇక రావలసిన వాళ్ళు ఉన్నారు. ఉన్నారు నా పిల్లలు, మనమే
760 కోట్ల ప్రపంచ దేశాల్లో ఉన్నవాడు ఎవడు? వెళ్ళండి ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. 100% ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది బైబిల్. శేషమే రక్షింపబడతారు. ఆ శేషం దట్ ఈస్ ఇన్ ఇండియా. నా పిల్లలు మాత్రమే, మత శాఖలు కాదు, గ్రూపులు కాదు, ఫెలోషిప్లు కాదు. వాళ్ళంతా దండుకునేవారు, ప్రజలను మోసగించేవాళ్ళు, వాళ్ళ కోసం ప్రజలను వాడుకుంటున్నారు. దసరాకి పోతును, ఇప్పుడు దసరా వస్తుంది, పోతులు పెంచుతుంటారు, పచ్చటి గడ్డి, పచ్చడి బో గొప్ప ముద్దు. ఎందుకంటే కోసుకొని వాటాలు వేసుకోవాలి కదా. అదే నేటి తరం ఈ మత బోధకులు, ఫెలోషిప్ బోధకులు, డినామినేషన్ బోధకులు. మోసపోకండి వాళ్ళని చూసి. వాళ్ళు లోపల క్రూరమైన తోడేళ్ళు, గొల్లి చర్మాలు వేసుకుని ప్రజల మధ్యకు వచ్చిన క్రూరమైన తోడేళ్ళు. అటు ఇటు చూసిన పీక పట్టుకుంటాడు. నా పిల్లలు చాలా సహించుకుంటున్నారండి. ఎన్నో బరువులు వాళ్ళ మీద పెట్టాను. వృద్ధాప్యానికి వచ్చేసరికి తల్లిదండ్రులు వాళ్ళు కన్న పిల్లలకు అన్న మీద జాన్సన్ గారు అన్న పాట, అరే నాన్న జ్యేష్ఠ కుమారుడురా, మరి తమ్ముల కోసం ఆలోచించవా. ఏమంటే జీవితంలో తన కుటుంబంలో నెరవేర్చాడు, లోక సంబంధమైన తల్లిదండ్రుల కోసం జీవితంలో కన్న తండ్రి పంపిన తండ్రి కొరకు జీవించాడు 3 సంవత్సరాలు. ఈ 30 ఏళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ మాట మీరలేదు. 30 ఏళ్ళు దాటిన తర్వాత పరలోకపు తండ్రి పని మీద దిగాడు రంగవులకి. తల్లి వచ్చిన ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు అని అడిగాడు. 30 ఏళ్ళు మీకోసం నా జీవితాన్ని అంకితం చేశాను కదర్రా అమ్మా, 30 ఏళ్ళు నేను అంకితం చేశాను మీకోసం. మళ్ళా ఇప్పుడు నా తండ్రి పని మీద ఉన్నప్పుడు ఈ 3 ఏళ్లలోనూ మళ్ళా నేను మీ దగ్గరికి రావాలా, మిమ్మల్ని చూడాలా, చుట్టరికాలు బందరికాలు. ఈ 3 ఏళ్లలో నాకు పెళ్ళైతే ఆ పిల్ల భార్య, ఆ పిల్లలు, ప్రతి మీటింగ్కి నా భార్య, నా యేసుప్రభు భార్య ఒకళ్ళు చేసుకుంటే పిల్లలు తీసుకొచ్చి డాడీ అని జనాల్లో నుంచి అడిగితే నేను ఏం ప్రసంగం చేయగలను? ఎందుకేనమ్మా నేను అన్నీ వదులుకున్నాను, 3 ఏళ్ళు సరిపోవు, కానీ నా తండ్రి పని నేను నెరవేర్చాలి. నెరవేర్చినట్టుగా కనబడిపోతుంది తండ్రి. నీవు నాకు అప్పగించిన పని పూర్తిగా భూమి మీద నెరవేర్చుతుంది. 100% సక్సెస్. తన భూమి మీద ఉన్న కుటుంబాలు, తన తమ్ముళ్ళు, తన చెల్లెళ్ళ కోసం 30 ఏళ్ళు సక్సెస్ఫుల్గా చేశాడు. మిగిలిన 3 ఏళ్ళు కన్న తండ్రి అయిన పరలోకపు తండ్రి కోసం 3 ఏళ్ళు సక్సెస్ఫుల్గా చేశాడు. మరణాన్ని జయించాడు, కన్న తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నా పిల్లలారా, నేను కూడా మిమ్మల్ని అదే రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ లోక సంబంధమైన ఏ పనులు పెట్టుకోకండి, ప్లీజ్. ఒకసారి నాకటి మీద చేసేసారు, ఇక వెనక్కి తిరిగి చూస్తే పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. గాడ్ బ్లెస్ యూ.